మరి ఇప్పుడు బి భాస్కర్ రావు గారు పరిశోధక విద్యార్థి అనుకుంటాను, ఆయన మాట్లాడాలి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు 2:30 అయింది కాబట్టి మీరు చాలా క్లుప్తంగా 2 నిమిషాలు తెలంగాణ సామెతలు జన చిత్రణ అని ఇంకెవరు తెలియదు. సత్యనారాయణ సార్ ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఈ ఒకటే నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు అన్నట్టు అప్పుడప్పుడే నేను ఈ స్కాలర్గా పరిశోధకునిగా పనిచేస్తున్నాను. తెలంగాణ సామెతలు జన చిత్రణ అనే అంశం మీద ఈ అంశంకి ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటున్నా సామెతలని ఫీల్డ్ వర్క్లో బయటకు వెళ్తే. దాంట్లో నాకు కొన్ని నచ్చినాయి మాత్రం, నాకు దీని ఈ టాపిక్ ఈ నేను 5 విభాగాలుగా విభజించుకున్నాను. కానీ ఒక్కొక్కరు శాస్త్రీయ పరంగా ఇంకా పాటల పరంగా సినిమాల పరంగా అని చెప్పారు, కన్నా అదే పరం లేదు. ఏంటంటే అప్పుడే పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఎట్లయితే ఊరి మీద వాడి తిరిగి బైరాగి లెక్క తిరుగుతాడో అటువంటి పరిస్థితులు నా సామెతలు అన్ని పూడ్చుకున్నా ఎక్కడున్నాయో ఎక్కడెక్కడేమున్నాయో నాకే తెలియదు. కానీ కొన్ని మాత్రం మీకు మీ ముందు ఉంచాలని అప్పటి నుంచి తారదాలు ఆడుతున్నా. నాకు ఈ సత్యనారాయణ సార్ అవకాశం ఇవ్వడం వల్ల సార్ మీకు హృదయపూర్వక నమస్కారములు. ఇందులో చెప్పినటువంటి సామెతల్లో మా అమ్మ చెప్పినాయి ఒక 100 సామెతలు దక్కున్నాయి, అందులో ఒక 10 మాత్రమే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎండల్లో ఏకులాడి ఆనల్లో అడ్లు దంచిందట. ఎండల్లో ఏకులాడి అంటే ఎండల్లో పని చేయక వడ్లు దంచుకోక వానల్లో దంచితే పొట్టు పోలేదు, ఇది ఒకటి. అట్లాగే అగడుబడ్డ పోషమ్మ మోగడిని మింగిందట. అగడుబడ్డ పోషమ్మ అంటే భార్య భర్తకు నాకు అవి కావాలి ఇవి కావాలి కొని అని మోగడిని మింగేదంటే ఊరేసుకుంది చచ్చిపోయింది. అత్తకు అల్లుడు పీర్తట, గాడిదకు బూడిది పీర్తట. పీర్తి అంటే ఇక్కడ ప్రేమ. అత్తకు అల్లుడు అంటే ఇష్టమట, గాడిదకు బూడిది అంటే ఇష్టమట, అందుకే బూడిదలా దొరుకుతుందట గాడిద. అట్లాగే మనకిచ్చిన నా దగ్గర ఉన్నటువంటి సామెతల్లో ఇగ్రం లేని కోడి పోయి ఇగ్రం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. ఇంట్లో పెడితే వాళ్ళు తింటాడు, బజార్లో పెడితే ఓడ ఎత్తకపోయింది. కట్టుకున్న దానికి మూసుకున్న లేదు కానీ ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కొనిస్తాను. ఎండున్న దాని బండ మీద కూసుంటే పొద్దుమేటి కల్లా నున్న గుండె అయింది అంటే అత్యాశలు పెట్టుకున్నాయని కనుమరుగైపోయినాయి అన్నట్టు. పతివ్రత పరమాన్నం వండితే, ఇది వేష్యకు సంబంధించింది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారదాకా చల్లారం లేదట, చల్లార కాలేదు. సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగుండా నాకేం సిగ్గు అన్నారు, అంటే నల్లగుండల పైన చేసే కామెంట్ అది. ఇగిరం గల్లామే ఇడుపుగాయద మిచ్చి, ఇగిరం అంటే ఇక్కడ గుణం, ఇగిరం గల్లామే ఇడుపుగాయద మిచ్చి అత్తాని కొడుకు టైం కన్నం పెట్టు అన్నారు. ఇడుపుగాయదం ఇచ్చినాక నీ మొగడెక్కడ ఇంక అత్త ఎక్కడ విడాకులైన తర్వాత. సుండునోరు ఉండనీయదట, ర్యాలకాయ పండనీయదట. సుండునోరు అంటే ఒర్రే వాగే అటువంటి నోరు ఉండదు, ఆగదు, పొరుతూనే ఉంటాం. రేలకాయ అంటే మామూలుగా మన చెట్ల గట్ల మన పొలాల గట్ల మీద ఉంటే రేలకాయ ఎప్పుడు శబ్దాలు చేస్తుంటే ఆ శబ్దానికి నిద్ర రాదట. తర్వాత ఇప్ప చెట్టుకు తొర్ర చేటట, ఇంటికి అల్లుడు చేటట. ఇప్ప చెట్టుకు తొర్ర ఎట్లయితే వికారం ఉంటుందో అల్లుడి ఇంటికి చేటినట, ఎండి పెట్టినా కానీ తక్కువనే అర్థం. తర్వాత నల్ల మొగులు ఆన రాదట, వగలాడి అన్నం పెట్టదట. నల్ల మొగులు ఏదైతే అవుతుందో వర్షం రాదట, వగలాడి ఎప్పుడు అందము తన శరీరం చూసుకొని ముడుచుకునేట్లు అన్నం పెట్టదట. వగలాడి అంటే అందం చూసుకొని ముడిచేది. ముచ్చడ సాంబురాన్న భగవాన్ని అమర్చిందట. ఇప్పుడు సీరియల్ చూసి అమర్చుతున్నారు కానీ పూర్వకాలంలో ముచ్చడ పడితే మొగవాడు అన్నం పెట్టమన్నా కానీ తిండి పెట్టేవాళ్ళు కారాదు. తర్వాత ఇంట్లో మొగను కొట్టి బజార్లో పోయి ఏడ్చిందట, నన్నే కొట్టిండు. తర్వాత మిగతా ఉన్న దాంట్లో మామూలుగా అత్త కోడళ్ళలో ఏ అత్త కోడల్ని బిడ్డగా భావించదట, ఏ కోడలు కూడా అత్తను తల్లిగా భావించదట. అత్త కోడలకు సంబంధించి బీడి బిచ్చం కళ్ళు ఉద్దర, ఈ తెలంగాణ పదాలకు సంబంధించినటువంటిది. బీడి బిచ్చం ఆడుకొని ఉద్దరేటి కళ్ళు తాగితే ఆయన జీవితం గడిచిపోయింది. అట్లాగే అండగల్ల బిడ్డే అని కొత్త పుండిస్తే ఒక్క అంకాయకు పుండెని నీళ్ళే సరిపెట్టిందట.
మంచిగా ఆడుతుంది మా కోడలు అని చెప్పేసి ఒక కొత్త కొండ ఇచ్చిందట, కుండలు అనుకునేవారు పూర్వకాలం. ఆమె ఏం చేసిందట, ఒకటే అక్కయ్య అందులో ఆడేసి కుండ నిండా నీళ్ళు కట్టి ఎసరు పెట్టిందట, ఉడికిచ్చి తను కూర వేస్తాను. ముత్యము సొమ్ము కాదట, ముసలోడు మగోడు కాదట. ముత్యాలు విలువ లేనటువంటి అనేది ముసలోడు బాల్య వివాహానికి సంబంధించినటువంటి, ముసలోడు మగోడు కాదని. తర్వాత ముత్తైదు ఒక మూడెంటికెళ్ళి చాలట, ముత్తైదు మూడెంటికెళ్ళి చాలు, పువ్వులు పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, మెడలు పెట్టుకోవచ్చు, అన్ను పెట్టుకోవచ్చు. కానీ మగుడు చచ్చిపోయిన ఆమెకు పెద్ద వాళ్ళజేడ ఉన్నా కానీ ఏం పెట్టుకోవడానికి వీలు లేదు అని. ఒక్క బిడ్డ అని ఓలే పెట్టుకుంటే పాటి మీద దయ వచ్చి పగలెత్తుకపోయిందట. అపురూపంగా చూసుకునేటువంటి దానికి ఎక్కువ ఆశపడది మనకు దక్కదు అనేది దీనికి అర్థం. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.